ఈ ప్రపంచంలో చాలా మిస్టరీలు ఉన్నాయి. వాటిలో ఒకటి 18వ శతాబ్దంలో జరిగింది. అప్పట్లో జర్మనీలో జోహాన్ వోల్ఫ్ గ్యాంగ్ వాన్ గోత్ అనే వరల్డ్ ఫేమస్ కవి రచయిత ఉండేవారు. సాహిత్యంలో ఎనలేని సేవలు అందించి చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు మిస్టరీగా మారాయి. ఓ రోజు గోత్ ఫుట్పాత్ పై వెళ్తున్నారు. అప్పుడు ఆయన మనసేమీ బాలేదు, తీవ్ర ఆవేదనలో ఉన్నారు. అలా వెళ్తూ ఉంటే కాస్త దూరంలో ఒక వ్యక్తి ఎదురుగా రావడాన్ని చూశారు. ఆ వ్యక్తి గోల్డ్తో ట్రిమ్ చేసినట్లుగా ఉన్న బూడిద రంగు కోటు వేసుకున్నాడు. క్రమంగా ఆ వ్యక్తి గోత్కి దగ్గరగా వస్తుంటే అతన్ని చూసి గోత్ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ వ్యక్తి అచ్చం గోత్లాగే ఉన్నాడు. తనను తాను అద్దంలో చూసుకున్నట్లు ఫీల్ అయ్యారు గోత్. పూర్తిగా దగ్గరకు వచ్చాక ఆ వ్యక్తి మాయమయ్యాడు. ఆ క్షణం గోత్కి మైండ్ బ్లాంక్ అయ్యింది. చుట్టూ చూసినా ఎక్కడా ఆ వ్యక్తి కనిపించలేదు. అలా ఎందుకు జరిగిందో గోత్కి అర్థం కాలేదు. కొన్ని రోజులు దాని గురించి ఆలోచించి ఆ తర్వాత తన రెగ్యులర్ పనుల్లో పడిపోయారు. సరిగ్గా 8 ఏళ్ల తర్వాత గోత్ ఆశ్చర్యపోయే మరో ఘటన జరిగింది. ఇది వరకు వెళ్లిన ఫుట్పాత్ పై ఈసారి గోత్ రివర్స్లో వస్తూ ఉన్నారు. ఒక పని ముగించుకొని ఆయన ఆ దారిలో రావడం ప్రారంభించారు. కొంత దూరం వచ్చాక ఆయన సడన్గా ఆగి తాను వేసుకున్న డ్రెస్ని చూసుకున్నారు. 8 ఏళ్ల కిందట రివర్స్లో వచ్చిన వ్యక్తి వేసుకున్న సేమ్ గోల్డ్ ట్రిమ్ బూడిద రంగు కోటునే గోత్ ఇప్పుడు వేసుకున్నట్లు గుర్తించారు. అంతేకాదు, ఆయన ఎక్కడైతే ఆగారో అదే ప్రదేశం లో 8 ఏళ్ల కిందట ఆయనకు ఎదురుగా వచ్చిన వ్యక్తి మాయమయ్యాడు. గోత్కి మరోసారి మైండ్ బ్లాంక్ అయ్యింది. 8 ఏళ్ల కిందట తన డాపుల్ గ్యాంగర్నే గోత్ చూశారు. అది తానే అని ఇప్పుడు భావించారు. అదెలా సాధ్యమైంది? గోత్ ఫ్యూచర్లో జరగబోయే దాన్ని ముందే చూశారా? తనకు తెలియకుండానే ఆయన టైం ట్రావెల్ చేసి గతంలోకి వెళ్ళారా? ఇలా ఈ అంశం మిస్టరీగా మారింది. ఇదంతా నిజంగా జరిగిందా అనే ప్రశ్నకు రకరకాల ఆన్సర్లున్నాయి. ఇంటర్నెట్లో చాలామంది ఇది నిజంగానే జరిగిందని చెప్పారు. వ్యక్తులు తమలాంటి వారిని చూసినట్లు భావించడం అనేది సాధారణ అంశమేనని మానసికవేత్తలు చెబుతున్నారు. దీన్ని ఆటోస్కోపీ అని పిలుస్తున్నారు. ఇదో రకమైన మానసిక సమస్య. ఇది వచ్చిన వారికి బ్రెయిన్లో తీవ్ర ఆలోచనలు ఉంటాయి. వారికి తమలాంటి వ్యక్తులే అక్కడక్కడా కనిపిస్తూ ఉంటారు. అది నిజం కాదు అని వారు గుర్తించగలిగితే ఆటోస్కోపీ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అది నిజమని భావిస్తే మాత్రం ప్రమాదమే. కొంతమందికి ఆటోస్కోపీ చాలా ఎక్కువగా ఉంటుంది. అది హీటోస్కోపీగా మారుతుంది. అలాంటి వారికి తమలాంటి వారు డజన్ల మంది కనిపిస్తుంటారు. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారికి ఇది జరిగే ప్రమాదం ఉంటుంది. వారు కుటుంబ సభ్యులందరిలో తమనే చూసుకుంటారు. ఎందుకంటే వారి బ్రెయిన్లో తమనే వారు ప్రింట్ చేసుకుంటారు. గోత్ విషయంలో కూడా ఇదే జరిగి ఉండొచ్చని మనస్తత్వవేత్తలు అంచనా వేస్తున్నారు. తనలోని ఆటోస్కోపీ కారణంగా ఆయన తనలాంటి డాపుల్ గ్యాంగర్ని చూసి ఉండొచ్చని అంటున్నారు. ఆ గ్రే కలర్ డ్రెస్ తనదే కాబట్టి 8 ఏళ్ల తర్వాత అదే డ్రెస్లో రివర్స్లో వెళ్తూ గోత్ గతాన్ని గుర్తు చేసుకుని ఉండొచ్చని అంటున్నారు.